ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్కు 25% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సీనియర్ సిటిజన్స్ వయస్సు 60 ఏళ్ళు దాటాలనేది కూడా పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఎక్కడెక్కడ ప్రయాణించాలి, ఇందుకు సంబంధించిన 25% వెసులుబాటు ఎలా వస్తుందనే దానిపై మనతో మాట్లాడటానికి ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు దానం గారు. ఆయన మాట్లాడితే విన్నాం సార్, చెప్పండి. ప్రధానంగా కొత్తగా సీనియర్ సిటిజన్స్కి ప్రభుత్వం 25% రాయితీ ఇస్తుంది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు అమలు చేయబోతున్నారు? ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి 25% రాయితీ, ఇదైతే 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రయాణికులందరూ కూడా అన్ని రకాల బస్సుల్లో కూడా 25% రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారంగా ఇమీడియట్గా ప్రతి బస్సులో కూడా ఈ 25% కన్సెషన్ అలౌ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కొంతవరకు సీనియర్ సిటిజన్స్కు ఏపీఎస్ఆర్టీసీ కొంత రాయితీ ఇస్తుంది, దానికి దీనికి వ్యత్యాసం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉంది? అంటే దానికి దీనికి అంతకుముందు కూడా ఇటువంటి రాయితీ ఉంది, దాన్ని మళ్ళా రీట్రేట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సీనియర్ సిటిజన్స్కి ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ, తర్వాత ఓటర్ ఐడి కార్డు కానీ, ఎనీ ఏజ్ ప్రూఫ్ తెలియజేసే ఆధార్ ఐడి కార్డు ఏదైనా అలౌ చేస్తూ బస్సులో అలౌ చేస్తారు. ఇప్పుడు మనం ఒకవేళ విజయవాడ నుంచి బయలుదేరి ఇటు హైదరాబాద్ వెళ్ళాలంటే జగ్గేపేట, గరికపాటు చెక్ పోస్ట్ లాంటి లిమిట్స్ ఏదైనా ఉంటాయా? హైదరాబాద్ వరకు కూడా ప్రయాణించే ఈ రాయితీ వర్తిస్తుందంటారా? హైదరాబాద్ వరకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. అంటే మరోపక్క హైదరాబాద్ నుంచి ప్రయాణించే వృద్ధులు ఉంటారు, వాళ్ళు ఇతర ప్రాంతాల్లో అంటే ఇటు విజయవాడ కావచ్చు, విశాఖ కావచ్చు, వేరే వేరే ప్రాంతానికి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉండిపోతుంది? హైదరాబాద్ నుంచి కూడా ఇతర ప్రాంతాలకి ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ కూడా ఈ 25% కన్సెషన్ అనే రాయితీ వర్తింపజేస్తాం. అంటే ఇప్పటికే ఆర్టీసీ ఇబ్బందులు ఉంది, చాలా వరకు కూడా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్న తరంలో ఈ రాయితీ వల్ల కొంతవరకైనా సరే భారం మోసే అవకాశం ఉందంటారా? భారం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీని సీనియర్ సిటిజన్ అందరికీ వర్తింపజేయడానికి హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వర్తింపజేస్తాం. ఇంకేమి అంటే ఈ రాయితీ సీనియర్ సిటిజన్స్ ఇచ్చే రాయితీలోనే ఇంకే అంశాలు కూడా ఉండే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి ఈ 60 ఇయర్స్ దాటిన ప్రయాణాలకి ఈ రాయితీ ఇవ్వడం జరిగింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి ఇది అమలు చేసే అవకాశం? ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ప్రధానంగా సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన 25% రాయితీని ప్రకటించింది అనేది మాత్రం ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఇందుకోసం 6 రకాలైన గుర్తింపు కార్డులను ప్రభుత్వం చూపించాలంటుంది. ఇందులోని ఆధార్ కార్డు, దాంతోపాటు సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్, దాంతోపాటు రేషన్ కార్డు, ఇలా మొత్తం 6 రకాలైన వయసు తెలియచేసే గుర్తింపు కార్డులు కూడా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఏపీఎస్ఆర్టీసీలోని ఎక్కడ నుంచి ఎక్కడ ప్రయాణించినా సరే అందరికీ ఇందుకు సంబంధించిన 25% వర్తిస్తుంది అనేది మాత్రం ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో ఒకవేళ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వారికి హైదరాబాద్ వరకు కూడా ఇందుకు సంబంధించిన రాయితీలు వస్తాయి. ఒకవేళ హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు, విశాఖ ప్రాంతానికి వెళ్ళే వారికి కూడా పూర్తి స్థాయిలో ఈ రాయితీ వర్తిస్తుంది అని మాత్రం ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఒక రకంగా చూడాలంటే సీనియర్ సిటిజన్స్కు ప్రభుత్వం చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ వెంటనే జరుగుతుంది అనేది మాత్రం ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిప్షాన్, మెగా 9 టీవీ, విజయవాడ.